హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటుందనిపిస్తే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. వాటన్నింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం నేను చెప్తున్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి విడుదల చేయడం జరిగింది. వివిధ రకాల ట్రేడ్లలో ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టులకు అర్హులైనటువంటి వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 1వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య www.apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ముందుగా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో సర్టిఫైడ్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఎవరైతే డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, డ్రాఫ్ట్మెన్ సివిల్, అలాగే షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్మెన్ సివిల్ వంటి వివిధ రకాల ట్రేడ్లలో ఐటీఐ పూర్తి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్రెంటిస్ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్రస్తుతం మనకి పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైనటువంటి వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. 16వ తేదీలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత పార్వతీపురం, మన్యం జిల్లాకు చెందిన అభ్యర్థులు 22వ తేదీన, విజయనగరం జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు 23వ తేదీన, 27వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు డైరెక్ట్గా సర్టిఫైడ్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ సర్టిఫైడ్ వెరిఫికేషన్ అనేది విజయనగరంలో వీటి అగ్రహారంలో ఉన్నటువంటి జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో కండక్ట్ చేస్తున్నారు. ఆ రోజు మీరు 118 రూపాయల సర్టిఫైడ్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లించి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి రసీదు అనేది దరఖాస్తుతో పాటు జతపరిచి అక్కడే మీరు ఆ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ కార్యాలయం విజయనగరంలో అప్లికేషన్ అయితే అందించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు సర్టిఫైడ్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళు అప్రెంటిస్ ట్రైనింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. ఎవరైనా సరే గతంలో సెలెక్ట్ కాబడి లేదా అప్రెంటిస్ పూర్తి చేసిన వాళ్ళు ఈ యొక్క అప్రెంటిస్షిప్కి అప్లై చేయడానికి అనర్హులైతే అవుతారు. ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ అప్రెంటిస్ ట్రైనింగ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే 0892294906 అనే నెంబర్కి కాల్ చేసి వివరాలన్నీ కూడా తెలుసుకొని తర్వాతనే ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా APSRTC నుంచి అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వివిధ ట్రేడ్లలో ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.